జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ కోరారు. కాకినాడ సర్పవరం జంక్షన్ సమీపంలోని స్పందన ఫంక్షన్ హాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని రాజకీయ నాయకులు పార్టీ ప్రతినిధులతో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ సెక్షన్ 144-30 పోలీస్ చట్టం జిల్లాలో జూన్ 6 వరకు అమలు ఉంటుందని, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. ముందస్తు అనుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. సమావేశంలో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్, సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్, రూరల్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జరగబోతున్న కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, మన 144 చట్టం కానీ, పోలీస్ యాక్ట్ 30 చట్టం కానీ అమల్లో ఉండడం, అదేవిధంగా ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆల్ పార్టీ లీడర్స్తో పాటు మనం మీటింగ్ ఈరోజు కండక్ట్ చేసాము. సో పోలింగ్ రోజు ఎలాంటి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ రోజు మన కాకినాడ డిస్ట్రిక్ట్ జరిగిందో, అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి మన బోర్డు దగ్గర నుంచి సపోర్ట్ అడగడం జరిగింది. అది కాకుండా మనం కూడా పోలింగ్ డే, కౌంటింగ్ డే రోజు కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకోవడం జరిగింది. అండ్ మెయిన్ పర్పస్ మన బాల్ పార్టీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు కంప్లీట్ చేయడం ఉద్దేశం. తర్వాత చెప్తాను.